పంటలేయాలి పంటల మార్పిడి ఏ విధంగా జరగాలి ఇవన్నీ కూడా చేసి ఆ రోజుట్లోనే మిమ్మల్ని ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు సింగిల్ విండో విధానం తీసుకొచ్చారు ఆ సింగిల్ విండో విధానం ఏంటి ఒకప్పుడు రుణం కావాలంటే ఊరికడ పోవాలి విత్తనాలు కావాలంటే ఊరికడ పోవాలి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తూ సింగిల్ విండో విధానం ద్వారా రైతుకి ఏం కావాలని ఇస్తూ అదే మార్గ ఎక్స్టెన్షన్ కూడా జవాబదారితనంగా తీసుకొచ్చాం ఇప్పుడు నీ ఆర్బీకే ఏం చేసింది ఇప్పుడు ఆర్బీకేల మనం చూస్తే ఎన్ని సమస్యలు అంటే ఎన్ని సమస్యలు వస్తాం దానికి కూడా ఒకప్పుడు రైతు పండించిన పంట గిట్టుబాటు ధర రావాలంటే పర్చేస్ సెంటర్స్ పెట్టి రైస్ మిల్లర్ ఎంత కొనాలి మనం ఎంత చేయాలి ఇలాంటి అనేక ప్రయోగాలు చేసి కడాన నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ సంఘాలను పంపించి మీ కళ్ళం దగ్గరనే ట్రాన్స్పరెంట్ గా తేమ కూడా ఎక్కడ డిఫరెన్స్ రాకుండా పగడ్బందీగా మీకు డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఒకసారి గుర్తు చేసుకోండి మీరు అలాంటి వ్యవస్థలన్నీ నాశనం చేశావు ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పిందని చూస్తే నేను కూడా డీటెయిల్ చెప్తాను రెండోది రాష్ట్రంలో పంటలనేటివి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ భారతదేశానికి తిండి పెట్టిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ దానికి కారణం బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ కాటన్ అయితే ఒక పక్క ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు అదే మరి కృష్ణా నది పైన బ్యారేజ్ కట్టాడు కాబట్టి ఆనకట్ట కట్టాడు కాబట్టి ఆ జిల్లాల్లో చాలా ప్రాస్పరిటీ వచ్చింది దానిపైన మనకు ఆ పేరు కూడా వచ్చింది ఈ రోజు విజయనగరం జిల్లా ఉంది నేను ఎన్నోసార్లు నాయకులతో మాట్లాడాను విజయనగరం జిల్లాలో కింద పైన నీళ్లుంటాయి 10 అడుగుల నీళ్లుంటాయి కానీ విజయనగరం జిల్లాలో ఎక్కువగా పంప్ సెట్లు పెట్టాల నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కరీంనగర్ చిత్తూరు హైయెస్ట్ పంప్ సెట్స్ ఉండేటివి అలాంటిది నేను వచ్చిన తర్వాత మొన్నే ఈ జిల్లాలో ఎక్కువ పంప్ సెట్లు పెట్టాలి మీకు చిన్న చిన్న వంకలు లేకుంటే వాగులు అవన్నీ ఉన్నాయి ఎక్కడికక్కడ ఆనకట్లు కట్టి తద్వారా నీళ్లన్నీ ఇచ్చేయాలి ఈ మూడు జిల్లాల్లో నీటి ఎద్దడి లేకుండా చేస్తే వలసలు ఆగిపోతాయి ఇక్కడి నుంచి పని లేకుండా మీరు వలసలు వేరే రాష్ట్రాలకు పోతున్నారు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు అందుకే నేను అడుగుతున్నా మీరు ఆ రోజు మీరు చూస్తే వేగావతి జంజావతి వెంగళరాయ సాగర్ మధ్య వలస అదే మాదిరిగా వంశధార నాగావళి అనుసంధానం చేయడం తారక రామ తీర్థసాగర్ ని తీసుకురావడం ఇలాంటి అనేక ప్రాజెక్టు రూపకల్పన చేశాం తోటపల్లి నేనే పూర్ పని ప్రారంభించి నేనే పూర్తి చేశా వెంగళరావు ఎప్పుడో ఫౌండేషన్ వేసిన మధ్య వలస నేను పూర్తి చేశా ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం మొన్ననే మీరు చూస్తే 1550 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రలో